తెలుగుదేశం పార్టీలో తరం మారుతోంది, స్వరం మారుతోంది. నవతరం శిరమెత్తితే, యువతరం గళమెత్తితే ఈ లోకమే మారిపోదా, ఈ చీకటే పారిపోదా అంటూ లోకేష్ గారి యువగళం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీలో తరం మారుతున్నది, స్వరం మారుతున్నది అనేటువంటిది స్పష్టమవుతోంది. ఈ వేదిక మీద ఉన్నటువంటి వారిని చూస్తే 50% మంది యువకులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఇవాళ తెలుగుదేశం పార్టీలో యువగళం తెస్తున్నటువంటి మార్పు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో ఈ యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారికి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను నేను. ఇబ్బందులు పెడతారు, ప్రజల కోసం ఓర్చుకో. నడక బాటలో పెద్దలు మంచి మాటలు చెప్తారు, నేర్చుకో. ప్రజల కష్టాలు చెప్తారు, పంచుకో. ఎన్నో సమస్యలు వినిపిస్తారు, సంపూర్ణంగా తెలుసుకో. ప్రత్యర్థులు మాటలతో రాళ్లు వేస్తారు, నువ్వు ఎదగడానికి మెట్లుగా మార్చుకో. ఉలిదెబ్బలు తింటేనే రాయైనా శిల్పంగా మారుతుంది అని గుర్తుంచుకో. తాతయ్య తెగువ, నాన్న నాయకత్వం, మామయ్య మాసబ్బిల్ అలవర్చుకో. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగిపో. అమ్మా నాన్న చేయి పట్టుకుని నడిచావు, పార్టీ చేతిలో చెయ్యేసి ఇప్పటిదాకా నడిచావు, ఇక ప్రజల చేతిలో చెయ్యేసి నడవడానికి సిద్ధపడ్డావు. ఎప్పటికీ వదలకు ఆ ప్రజల చేయిని, ఆ ప్రజలే నిన్ను నడిపిస్తారు, నిన్ను నాయకుణ్ణి చేస్తారు ఈ రాష్ట్రానికి.